ఈ డాక్టర్ సాబ్ సంగతి చూడండి పిహెచ్సి లా రోగులు వచ్చి రోగులు వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నాడు రండి డాక్టర్ సాబ్ రండి పెట్టు డాక్టర్ సాబ్ ఏం చేసిందంటే పిహెచ్సి లో రోగులు వస్తే వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తా ఉంటే ఆ దావకారకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆయన వచ్చిందట నేను వస్తుంటే నువ్వు గేట్ కాడ నిలబడాలి కదా నువ్వు రోగులకు వైద్యం చేసుకుంటేట్లా అని అంటాడట బేతి సుభాష్ రెడ్డి ఏం జరిగింది డాక్టర్ సాబ్ ఒకసారి చెప్పండి ఆ రోజు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు హాస్పిటల్ కు వస్తా అని అన్నారు సార్ మేము ప్రొద్దున నుంచి పేషెంట్స్ అందరిని ఆగమని చెప్తున్నాము ఎమ్మెల్యే గారు వచ్చి పండ్లు వంచుతారని 11 ఓ క్లాక్ అన్నారు మేము 9:30 10 నుంచి పేషెంట్స్ అందరినీ ఉంచుతున్నాం అన్నట్టు ఇంకా 11:12 అయింది పాదొక్కటి ప్రాంతం వరకు ఇంకా రాలేదు సార్ పేషెంట్లు అందరూ మేము వెళ్ళిపోవాలన్నా సార్ ఉండాలనా అని వాళ్ళ గోసావారి చెప్తున్నారు ఆగండి వస్తున్నారు అని ఆపినాను ఎమ్మెల్యే గారి కొరకు వెయిట్ చేస్తున్నాము ఒక ఇద్దరు పేషెంట్లు ఈసీజీ తీసుకుని వచ్చారు అన్నట్టు సో ఆ ఈసీజీ తీసుకుని వస్తే రండి అని చెప్పి లోపలికి వెళ్లి వాళ్ళని చూస్తా ఉన్నాము అంటే ఈసీజీ తీసుకుని వచ్చింది అంటే నిజంగా హార్ట్ పెయినా కాదా అనేది ఎవాల్యుయేట్ చేయడం ఉంటది సో అది చూసి దానికి నేను ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నా అంత లోపల స్టాఫ్ వాళ్ళు వచ్చి సార్ ఎమ్మెల్యే గారు వచ్చారు లోపలికి వెళ్లిపోయారు అని చెప్పారు వీళ్ళ పేషెంట్ ని కంప్లీట్ చేసుకుని నేను పోదాం అనుకునేసరికి మొత్తం ఒక 50-60 మంది గుమిగూడి ఉన్నారు అన్నట్టు ఎమ్మెల్యే గారు చుట్టూ నేను పోలేకపోయినా ఇక సార్ రిటర్న్ వస్తుంటే ఎమ్మెల్యే గారు రిటర్న్ వస్తున్నప్పుడు నేను వెళ్ళి ఇట్లా విజిట్ చేసి గుడ్ మార్నింగ్ సార్ అని విజిట్ చేసి ఇట్లా నేను మెడికల్ ఆఫీసర్ సార్ అనగానే ఇక నన్ను చూసి ఫైర్ అవుతా ఉన్నాడు అన్నట్టు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే వస్తున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు గేట్ దాకా వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవాలి నువ్వు సార్ ఇట్లా పేషెంట్ ఉండే జ్వరం వచ్చిందా కాదు చెప్పని సార్ డాక్టర్ సాబ్ చెప్పని రిసీవ్ చేసుకోవాలి ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నాను అంటే ఇట్లా సార్ ఇట్లా పేషెంట్ ఉండే కంప్లీట్ చేసుకుని రావడం కొద్దిగా లేట్ అయినాయి అని అంటే అన్ని ఫాల్తూ రీజన్లు చెప్పకు నంబర్ ఎమ్మెల్యే గారి నంబర్ దుర్భాష అంటే ఇండిగ్నిఫైడ్ మాటలు మీరు చెప్తలేరు కానీ నేను చూపిస్తా చూడు ఇగో ఇదే పిహెచ్సిలో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు రావాలి కదా అంటున్నా ఆయన ఏం పేరు ఆయన పేరు ఫోన్ కలుపు ఎమ్మెల్యేకు ప్రభుత్వ వైద్యుడు ఎమ్మెల్యే వాస్తవానికి ఈ డాక్టర్ను సన్మానించాలి నన్ను పట్టించుకోకుండా నువ్వు రోగులను పట్టించుకున్నావు కదా అని చెప్పి ఎమ్మెల్యే గారు నమస్తే అండి చెప్పండి ఒకసారి ఎమ్మెల్యే గారికి అండి నేను తిన్మార్మలని అని మాట్లాడుతున్నా ఒకసారి ఎమ్మెల్యే గారికి అండి మీ పేరు హలో హలో సార్ నేను ఒక వేరే నెంబర్ ఈ నెంబర్ మెసేజ్ పెడతా సార్ నేను ఇంట్లో ఉన్నాను పెట్టండి పెట్టండి ఓకే సార్ నెంబర్ పర్సనల్ నెంబర్ పెడతా పెట్టండి పెట్టండి అయితే ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మీరు గేట్ కార్డుకు వచ్చి నువ్వు ఎవడివి నిన్నెందుకు ఎదురుక రావాలి ఎనపోతును ఎదుర్కొచ్చినట్టు ఓ మైసమ్మ పోతు వాళ్ళకు ఎందుకు ఎదురుక రావాలి నీ దగ్గరకు వచ్చి డాక్టర్లు గేట్ దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేస్తా అనుకున్నాడా ఎంఏ చేసిండు నువ్వు చదివింది 12వ తరగతి నిన్ను ఎదురుక రావాలి ఆయన వచ్చి రోగులు నిలిచిపెట్టి పాప ఆయన ఇగో ఈయన మళ్ళా వచ్చింది ఏ కార్యక్రమం హాస్పిటల్లో ఓ స్కానింగ్ సెంటర్ లేకపోతే ఓపెన్ చేస్తాను కాదు ఈయన పండ్ల పంపిణీ కోసం పొద్దుగాల 9 గంటలకు పట్టుకొచ్చిండు పేషెంట్లను పోటీ వాళ్ళ కోసమే పండ్ల పంపిణీ కోసం పొద్దుగాల నుంచి 9 గంటల నుంచి పేషెంట్ని ఆపితే పాదొక్క ఒకటికి వచ్చిండు ఆడికి వస్తే మరి ఇక ఈయన పనే చేసుకోవద్దా రోగులు ఎట్లన్నా పోయినా బేతి సుభాష్ రెడ్డి గారు ఇది ఏందండి ఇది ఈ డాక్టర్ మీద నీ జులుమేంది అంటున్నా నేను నీ మీద కదా డాక్టర్ జులుం చేయాల్సింది
ఇప్పటికే ప్రభుత్వ దవాఖానాల పనిచేస్తానికి ఏ డాక్టర్ ముందుకు వస్తలేడు. సత్యనాశనం అయిపోయింది. మీదికి వెళ్ళి ఇప్పుడు నువ్వు డాక్టర్ని తిట్టివి, ఇంకా ఈయన తిట్టుడు కాక ఆయన తిట్టుడు ఇంకొక ఆయన. ఒకసారి వైరా పో కాడికి, ఇబ్రాహీంపట్నం కాడికి అంగి చింపి చేతుల పెట్టి తోలుతారాడ. వచ్చిందా నెంబర్ కలుపు? ట్రాన్స్ఫర్ చేసిరా? ఏడికి? మూడు చింతలపల్లికి ట్రాన్స్ఫర్ చేసిందట. రిసీవ్ చేసుకోలేదని, ఎమ్మెల్యేని రిసీవ్ చేసుకోలేదని. వైద్యులను ఎమ్మెల్యే వస్తే వైద్యులే ఇంపార్టెంట్ అని, ఏది రోగులే ఇంపార్టెంట్, వాళ్ళ జీవితాలు కదా, ఈయన ఉద్యోగం చేస్తుంది అందుకోసం కదా, ఈయన ట్రాన్స్ఫర్ చేసిరట. ఏది ఉందా? ఇగో కారణం. ఎమ్మెల్యే ఉప్పల్ ఎమ్మెల్యే డాక్టర్ బి కౌశిక్, సిఎస్ పిహెచ్సి మూడు చింతలపల్లి మెడికల్ మల్కాజ్, డిప్యూటెడ్ టు పిహెచ్సి కుషాయిగూడ మెడిసిన్ మల్కాజ్ రిఫరెన్స్ ఫోర్ సీట్ డిప్యూటేషన్ ఇయర్ బై క్యాన్సిల్ అండ్ రిడక్టెడ్ అంటే ఇదివరకు అక్కడ ఉంటివా? ఇది ఫిఫ్త్ ప్లేస్ ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి. సో అక్కడ పెట్టు మైక్. సో అంటే 1.5 ఇయర్ నుంచి ఇప్పుడు ఇది ఫిఫ్త్ ప్లేస్ సార్ నేను ట్రాన్స్ఫర్ కావడం, ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో ట్రాన్స్ఫర్ ఇస్తున్నాం అన్నారు. ఇది మాత్రం ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చిండని చెప్పి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయడం అన్నారు. ఏంటన్నా బయట నియోజకవర్గాల నుంచి డాక్టర్లను తీసుకొచ్చి తన నియోజకవర్గంలో పెట్టుకుంటాడు, కానీ తన నియోజకవర్గంలో ఉన్నటువంటి డాక్టర్లను తీసుకుపోయి బయట నియోజకవర్గాల్లో పెడతాడు ఎవడన్నా? వాళ్ళ పనిచేసే డాక్టర్ ఎగనామం పెట్టాడు కూడా కాదు, ఓ అటెండెన్స్ లేటుగా వచ్చిండు ఇంకోటి అని కూడా కాదా? ఎమ్మెల్యే గేట్ దగ్గరకు వచ్చి ఎదుర్కోకపోతే ట్రాన్స్ఫరా? బయట చేసుకుంటే ఇంతకంటే ఎక్కువ సంపాదించవు. ఇగో చూడు. నమస్కారం డిఎండ్ హెచ్ఓ సాబ్, నమస్తే. ఇప్పుడు మీరు మేడ్చలే చేస్తురా? అయ్యో సరే సరే ఓకే సార్. చెప్పండి ఏం అన్యాయం సార్ ఇది? ఏమైంది బేతి గారు లిఫ్ట్ చేయట్లే? ఉప్పల్ ప్రజలారా, ఇగో మీ ఎమ్మెల్యే మీ దగ్గర ఉన్న డాక్టర్ను తీసుకుపోయి వేరే నియోజకవర్గానికి పంపిడు, పనిచేసే డాక్టర్ను. చెప్పు ఒక నిమిషం. శ్రీనివాస హలో. హలో డిమండ్ హెచ్ఓ సాబ్ నమస్తే. హలో నమస్తే. నమస్తే చెప్పండి. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నా పేరు తీన్మార్ మల్లన్న సార్. సార్ ఇప్పుడు ఉప్పల్ ఎమ్మెల్యే మీకు కంప్లైంట్ చేస్తే ఒక డాక్టర్ని ఉప్పల్ ఎమ్మెల్యే కంప్లైంట్ ఆధారంగా ఇతర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు, అంటే ఉప్పల్ ఎమ్మెల్యేకు నమస్తే పెట్టకపోతే గేట్ దగ్గరకు వచ్చి ఎదుర్కోకపోతే ట్రాన్స్ఫర్ చేయడం సబబేనా? ఎస్ ఎస్ అది అది నేను చూసిన, అది కూడా అడిగిన. ఓకే వెరీ గుడ్ సార్, అందుకే మీకు శుభాకాంక్షలు తెల్లారంగానే. అయితే సార్ నేను ఏమంటున్నాను సార్, ఇక్కడ
ఇక్కడ మీరు క్లియర్ గా రాశారు విత్ రిఫరెన్స్ టు బి సబ్జెక్ట్ సీటెడ్ కాన్సిక్వెంట్ ఆన్ ద కంప్లైంట్ గివెన్ బై ఉప్పల్ ఎమ్మెల్యే అని రాశారు. ఇక్కడ కట్ చేశాను. ఇప్పుడు ఇటువంటి డాక్టర్ ఏముంది, ఆడ రిజైన్ చేశారు ఇక తీసుకొని ఆడ వారేసి అని చెప్పి వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఏం పోయేది ఏముంది, ఉన్నోని జడ కొట్టుకున్నట్టే కదా. పోనీ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఏమన్నా స్టెతస్కోప్ బట్టి కూర్చొని రోగులను ఏమని తిత్తాడంటే ఆయన చదివిందే 12, ఆ 12 ఏడలో మనకు తెలియదు. ఈ డాక్టర్కు సలాం పెట్టన్నట, ఈ డాక్టర్ సలాం పెట్టన్నట గేట్ కాడికి పోయి ఎదుర్కోరామన్నట. ఇవన్నీ ఎంబీబీఎస్లు చదివి, పీజీలు చదివి, స్పెషలైజేషన్ కోర్సులు చేసి ఇది వీళ్ళకి సలాం పెడితే అనుకుందా, రోగులను చూస్తా అనుకున్నారా వీళ్ళంతా? ఎమ్మెల్యే గారు అఫీషియల్ నెంబర్ లేదా? కలుపు. మరి ఇటువంటి డాక్టర్ల పక్షాన మనం మాట్లాడన్నా వద్దా? ఇప్పటికే ఉచిత వైద్యం, ఉచిత విద్య సర్వనాశనం అయిపోయింది. ఇక ఇటువంటి వాళ్ళు చేయంగా, ఈ ఎమ్మెల్యేలు చేయంగా, ఎమ్మెల్యే చెప్తే ట్రాన్స్ఫర్ చేయడం ఏంది? ఆయన డిప్యుటేషన్ స్థానాన్ని ఆయన నేనే ఇచ్చిన అదనంగా అంటాడు. ఇస్తే గదే చెప్పనుంటివి, నీ సేవలు ఇక్కడ సరిపోయినాయి, నువ్వు వెళ్ళిపోవాలి అక్కడికి అని చెప్పనుంటివి. ఎమ్మెల్యే ఇచ్చిండు, ఎమ్మెల్యే కంప్లైంట్ గివెన్ బై ఎమ్మెల్యే ఉప్పల్ ఎమ్మెల్యే అని రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? నమస్తే పెట్టలే ఎదుర్కోలేదు. ఎంబడొచ్చిన అనుచరులు డాక్టర్ను తిట్టాడట, అనుచరులను వేసుకొని పోయి డాక్టర్లను తిట్టిస్తాను కాను ఉన్నదాడ. పావుల పని అన్న అవుతుందా? ఇగో అవో నువ్వు ఒక్కరమే ఉన్నావా దేశంలో పేషెంట్లను చూస్తున్నా సార్ అంటే, నువ్వు ఒక్కరమే ఉన్నావా దేశంలో డాక్టర్? మరి నువ్వు ఒక్కరమే ఉన్నావా ఎమ్మెల్యే? నువ్వేం ఎమ్మెల్యేవా? ఓ ఉప్పల్ ప్రజలారా, ఏం ఎమ్మెల్యే నా మీ ఎమ్మెల్యే? ఓ నాడా పడవేసుకొని పోతే జనం తిట్టివి, మళ్ళీ వచ్చిన ఆవాయా సిగ్గు లేకుండా ఇటు దిక్కని, మళ్ళీ అయిన పోయిన నమస్తే పెట్టానట ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి నమస్తే పెట్టానట. ఇప్పుడు ఏమైతే ఆయన బతకనే లేడా? ఇక అయ్యిపోయిందా? అగో అగో ఆ దబాయింపు బెదిరింపులు చూడు. మళ్ళా ఎవడు పావులకు అక్కర్రాడు జనానికి, ఒక్కడు పావులకు అక్కర్రాడు. పని చేస్తున్నట్టు ఏది కూసే గాడిది వచ్చి మేసే గాడిదని జడగొచ్చినట్టుగా ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఈయన పోటువల కోసం పిహెచ్సి కాడ కుషాయి కూడా పిహెచ్సి కాడికి వచ్చి ఆడ పోటువలు దిగేతందుకు రోగులను నాపాలి. ఇంకా చైర్మన్ ఆయనే చెప్పరాశ ఆయన నేను అయిగా. ఉప్పల్ ప్రజలారా, మీ ఎమ్మెల్యే పరిస్థితికి ఇది, మీ మద్దతు ఎవరికి? డాక్టర్ కా, ఉప్పల్ ఎమ్మెల్యే కా? ఇంతమంది జనాలు ఉన్నారు కదా, నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దామని ప్రయత్నించిన. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంతమంది ఎమ్మెల్యే అంటే ఇంతమంది జనాలు ఆయన చుట్టూ ఉండేసరికి నేను ఆయన దగ్గరికి పోలేకపోయినా. అసలు ఎందుకు పోవాలి డాక్టర్ సాబ్? ఎమ్మెల్యే మీకు ఇప్పుడు మన చట్టం ఏం చెప్పింది, ఎమ్మెల్యేని ఎదుర్కొస్తందుకు నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే రాగానే గేట్ కాడికి పోయి ఎదుర్కొ రావాలని అపాయింట్మెంట్ ఇచ్చినా నీకు? అంటే ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ ఇస్తావు, ఎంతవరకు ఇస్తావు? గేట్ కాడికి వచ్చి ఎదుర్కొచ్చేంత ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ ఎమ్మెల్యే కూడా. సరే ఇప్పుడు పేషెంట్ ఈసీజీ తీసుకొని వచ్చిండు అని అంటే అతనికి ఏదో గుండె సంబంధిత వ్యవహారం ఉంటుంది కదా,
వేతి సుభాష్ రెడ్డి కంటే ఆయన ఇంపార్టెంట్ కదా. సహపత్రుల సమస్య అది. ఒకవేళ పేషెంట్ మంచినే ఉన్నారు, ఈసీజీ ఉన్న వాళ్ళు, వాళ్ళకేమన్నా అయిపోయి పేషెంట్ కి ఏమైనా నష్టం జరిగి ఉంటే నీ పని అవుతుంది. ఎమ్మెల్యే దగ్గరకు పోయి రిసీవ్ చేసుకోవడానికి నేను అక్కడికి వెళ్ళినానంటే మళ్ళీ వీళ్ళు నన్నే బ్లేమ్ చేస్తారు. సో అంటే ఒక డాక్టర్ గా నేను అక్కడ రిసీవ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటే ఎమర్జెన్సీ పేషెంట్ ఇంపార్టెంట్ అనేది 100% కదా. మీ ధర్మం అది, మీ వృత్తి ధర్మం చేయాల్సినటువంటి పని. ఒకసారి చూద్దాం. నమస్తే, పెట్టలేదని డాక్టర్ను ట్రాన్స్ఫర్ చేయించిన ఉప్పల్ ఎమ్మెల్యే కా, మీ మద్దతు డాక్టర్ కా అంటే ప్రజలు ఏమంటున్నారు చూద్దాం. 98% మంది ప్రజలు డాక్టర్కు మద్దతుగా నిలబడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి ఇక డిఎంఎండ్హెచ్ఓ గారు, ఇప్పుడు చెప్పండి మీ ట్రాన్స్ఫర్ దేనికి? అసలు ఉప్పల్ ఎమ్మెల్యే కంప్లైంట్ అని ఎందుకు రాసినావు? సరే, డిప్యూటేషన్లో ఆయన వచ్చినా ఆయన స్థానానికి ఆయనను పంపినావు అంటే అది వేరే. కంప్లైంట్ గివెన్ బై ఉప్పల్ ఎమ్మెల్యే అని రాసినాం అందులో. ఉప్పల్ ఎమ్మెల్యే అయితే ఫోన్ ఎత్తలేడు. ఉప్పల్ ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ ఉంటే పెట్టరు ఇంట్లో, కామెంట్ బాక్స్లో పెట్టండి. మంత్రి హరీష్ రావు గారు, హరీష్ రావు గారు, మీరు అంతో ఇంతో మిగతా మంత్రుల కంటే అంతో ఇంతో కష్టపడి పనిచేస్తారుగా, ఇటువంటి డాక్టర్ను కూడా పనిచేయనీయకపోతే మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అన్నట్టు. దీనిపైన ఎంక్వైరీకి ఆదేశించాలి కదా మంత్రి గారు. మీరు ఏ డాక్టర్ ముందుకు వస్తాడు రేపు పనిచేయడానికి? హరీష్ రావు గారు ఈ అంశంపైన చర్య తీసుకోవాల్సిందే. ఉప్పల్ ఎమ్మెల్యే తీరు బాగలేదు. డాక్టరు, ప్రభుత్వ వైద్యుడు, ప్రజలకు అందుబాటులో ఉండేటోడు, ఆయనని ఇబ్బంది పెడితే ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో ఏం కావాలి? 100% ఈ డాక్టర్ కండగా తెలంగాణ సమాజం నిలబడుతుంది.